Rajana Sircilla Jilla, Sircilla Pattanam Ambedkar Chaurastha Mundu, TRS, BJP Nayakula Madhya Vagvadam, Udritatu Daritisindi. Ninna Bandi Sanjay Meeda Chesina Vyakhyalaku Nirasanaga Ambedkar Chaurastha Mundu, Mainampalli Hanumantaravu Distibommanu Dagdham Chese Yatnamlo, TRS Nayakulu, BJP Nayakulapai Dadiki Digaru. Dintho Rendu Partila Nayakulu Paraspara Dadulu Chesukunnaru. Samacharam Andukunna Polisulu Rendu Partila Nayakulanu Chedaragotti BJP Nayakulanu Police Station Ku Tarlincharu. Rajana Sircilla Jilla, Sircilla Pattanam Ambedkar Chaurastha Mundu, TRS, BJP Nayakula Madhya Vagvadam, Udriktataku Daritisindi. Ninna Bandi Sanjay Meeda Chesina Vyakhyalaku Nirasanaga Ambedkar Chaurastha Mundu, Mainampalli Hanumantaravu Distibommanu Dagdham Chese Yatnamlo, TRS Nayakulu, BJP Nayakulapai Dadiki Digaru. Dintho Rendu Partila Nayakulu Paraspara Dadulu Chesukunnaru. Samacharam Andukunna Polisulu Rendu Partila Nayakulanu Chedaragotti, BJP Nayakulanu Police Station Ku Tarlincharu. అతి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది అనుకోవచ్చా? ఇందులో బీజేపీ నాయకులను కూడా పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటి? ఇరు పార్టీల నాయకులు ఏం చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి? అయితే రాజశేఖరరావు జిల్లా పట్టణంలోని దాదాపు అంబేద్కర్ చౌరస్తా వద్ద టిఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఇటు బీజేపీ మధ్య ఒకవైపు వాగ్వాదం చోటు చేస్తుందని చెప్పవచ్చు. అంటే మొన్న మా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఒకవైపు నిన్న ఎమ్మెల్యే బండి సంజయ్ పైన వ్యాఖ్యలు చేశాడనే కోణంలో అక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే అంబేద్కర్ చౌరస్తా వద్ద వీళ్ళిద్దరి మధ్యనైతే వాగ్వాదం చోటు చేస్తుంది. వాగ్వాదం చోటు చేసుకోవడంతో వీళ్ళు బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే దిష్టి బొమ్మ దహనం చేయడానికి అక్కడికి రావడం జరిగింది. అయితే ఆ దహనం చేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్యనైతే ఘర్షణ చోటు చేస్తుంది. ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగింది. అంతట్లకే పోలీసులు అయితే రంగంలోకి దిగడం జరిగింది. ఇటు బీజేపీ కార్యకర్తలను అటు టిఆర్ఎస్ కార్యకర్తలను అయితే చెదరగొట్టారు. చెదరగొట్టిన అనంతరం బీజేపీ కార్యకర్తలను అయితే అదుపులోకి తీసుకొని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితులు అయితే చెప్పవచ్చని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఇప్పుడు ఇంకా అదే విధంగా కొనసాగుతుంది. కొంతమంది కార్యకర్తలను అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే బీజేపీకి టిఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల మధ్య ఇంకా వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.